Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Ramesh special flight lo TDP Maji MLC jump. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పోలీసులకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఓ భూ వివాదంలో చిక్కుకున్న ఆయన్ను పోలీసులు గాలిస్తుండగానే పరారయ్యారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ఒకరు ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్సీని క్షేమంగా తప్పించేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు పోలీసులు ఇంకా షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తాజాగా స్థానికంగా పులివెందుల చక్రాయపేటలో ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆయనతో పాటు మరో 30 మందిపై కేసు పెట్టారు. ఇందులో ఇప్పటికే 8 మందిని అరెస్టు కూడా చేశారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీటెక్ రవిని కూడా అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. బీటెక్ రవి కోసం పోలీసులు ముందుగా వైఎస్ఆర్ జిల్లాలో గాలించారు. కానీ ఆయన అప్పటికే తప్పించుకున్నారు. పులివెందల నుంచి రహస్యంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆ తర్వాత చెన్నైకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు గాలిస్తున్నా ఆయన గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన సీఎం రమేష్ సాయంతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పులివెందుల పోలీసులు తన కోసం గాలిస్తుండటంతో హైదరాబాద్ వెళ్లిపోయిన బీటెక్ రవి అనంతరం అక్కడి నుంచి చెన్నైకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డు మార్గంలో వెళితే తిరిగి ఏపీ పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో ఆయనకు గాడ్ ఫాదర్గా భావించే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సాయంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. అది పేరు మార్చుకుని మరీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిగా ఉన్న ఆయన పేరును ఎం రవీంద్రగా చూపించి ఆయన చెన్నైకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.